సో మొదటి నుంచి ఏదైతే ఒక ధీమా వ్యక్తం చేస్తూ వస్తుందో టీఆర్ఎస్ అదే దిశగా మొదటి రౌండ్ ఫలితాలు ఒక్కొక్కటి వెళ్లే కొద్దిగా రిజల్ట్స్ అదే దిశగా వస్తున్నాయా? మరి బీజేపీ చేసిన ఇంత హడావుడి ఆర్భాటం ఎన్నికల ఫలితాల్లో ఎందుకు కనిపించట్లేదు? లేకపోతే నెక్స్ట్ రౌండ్ కి వెళ్లేసరికి దానికి సంబంధించిన ఫలితాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? డీటెయిల్స్ అంతా న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, ఆయన లైవ్ లో అప్డేట్ చేస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యూ. ఋషి, మొత్తానికి అనుకున్నట్టుగానే బీజేపీ కంటే టీఆర్ఎస్ బాగా దూకుడుగా వెళ్తా ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో దాదాపు 53 చోట్ల టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఫస్ట్ రౌండ్ ముగిసేటప్పటికీ మెహదీపట్నం కౌంటింగ్ పూర్తయిపోయింది. మెహదీపట్నంలో ఎంఐఎం బోర్డింగ్ చేసింది, మిగతా చోట్ల కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 3 రౌండ్లో ఈ కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది. మెహదీపట్నంలో తక్కువ ఓట్లు ఉండటం, తక్కువ రౌండ్లు ఉండటంతో త్వరగా ఫలితం వెల్లడైంది. మిగతా 136 డివిజన్లలో 14,000 నుంచి 28,000 లోపు ఓట్లు పోలైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో రెండో రౌండ్లో అంటే ఇప్పటికే మనం వేస్తున్న ఫిగర్లన్నీ కూడా మొదటి రౌండ్కు సంబంధించినవి. రెండో రౌండ్ వస్తే మొత్తం ఫలితాలన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తే క్లియర్ అయిపోతాయి ఎవరికి ఎంత ఆధిక్యత వచ్చిందండి. ఇప్పటి వరకు మనం స్పష్టంగా చూస్తున్నాం, 53 చోట్ల టీఆర్ఎస్ స్పష్టంగా ఆధిక్యత కనబరిచింది. బీజేపీ 20 చోట్ల ఉంది. బీజేపీ కొత్త ప్రాంతాలకు విస్తరించట్లేదు. ఏదైతే ఆ పార్టీకి గతంలో పట్టు ఉందో, మలక్పేట గతంలో ఆ పార్టీ ప్రాతినిధ్యం వచ్చింది అక్కడ, అలాగే ఎల్బీ నగర్ ప్రాంతంలో బీజేపీ శ్రేణులు ఎక్కువగా వర్క్ చేస్తున్నాయి ఆ ప్రాంతంలో, అలాగే ఘోషమహల్లో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ప్రాంతంలో, ఓల్డ్ సిటీలో ఆ పార్టీకి కొన్ని ప్యాకెట్లో పట్టు ఉంది. ఎంఐఎంకు దీటుగా ఎప్పటి నుంచో కార్యక్రమాలు చేస్తున్నారు, గెలిచినా ఓడిపోయినా ఆ ప్రాంతంలో బీజేపీ ఆధిక్యత కనిపిస్తా ఉంది. అంటే బీజేపీ 20 సీట్లకు మాత్రమే ఇప్పటివరకు పరిమితమైంది. ఇప్పటివరకు మనకు వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 73, 81, 82 డివిజన్ల ఫలితాలు ఇప్పటివరకు వచ్చాయి. ఇంకా దాదాపు 70 డివిజన్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇవన్నీ కూడా రెండో రౌండ్ పూర్తయ్యేటప్పటికి అందుతాయి. ఈ 82, 83 డివిజన్ల ఫలితాలకు వచ్చేటప్పటికి స్పష్టంగా టీఆర్ఎస్ ఆధిక్యత కనిపిస్తుంది. ఊహించిన విధంగానే టీఆర్ఎస్ జిహెచ్ఎంసీ నలు చెరుగులా కూడా ఆధిపత్యాన్ని కనిపిస్తా ఉంది. శివార్లలో కూడా టీఆర్ఎస్ ఆధిక్యత కనిపిస్తా ఉంది. ఊహించిన విధంగా కాంగ్రెస్ కు ఆధిపత్యం ఉంటుంది. ఏఎస్ రావు నగర్ వంటి చోట్ల కూడా టీఆర్ఎస్ ముందంజలోకి వెళ్ళింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటలేకపోయింది. మల్కాజ్గిరి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి కొంత వెసులుబాటు ఉంటుంది. అక్కడ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన తన ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం, నిరూపించుకోవడం కోసం కొన్ని సీట్లలో ఆయన విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ సర్వేల్లో కూడా వచ్చింది. సర్వేల్లో ఆ పార్టీకి కొన్ని సర్వేల్లో 1 నుంచి 4, కొన్ని సర్వేల్లో 2 నుంచి 10 సీట్ల వరకు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ట్రెండ్స్ వచ్చిన 83, 84 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచే పరిస్థితి కూడా అక్కడ కనిపించట్లేదు. అలాగే ఈ పోటాపోటీగా ఉంటుంది టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య అనుకున్న సీట్లలో కూడా టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధిస్తుంది. టీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఎక్కడైతే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా స్పష్టంగా గెలుపు దిశగా వెళ్ళిపోతా ఉంది. బీజేపీ గెలుస్తుంది అనుకున్న చోట్ల కూడా టీఆర్ఎస్ ఆధిపత్యత కనిపిస్తుంది. యూసుఫ్గూడలో టీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది. బీజేపీ మొగ్గు చూపొచ్చు అనుకున్నారు, కానీ యూసుఫ్గూడలో టీఆర్ఎస్ గెలిచింది. అలాగే బోరమండలో ఆ పార్టీ డిప్యూటీ మేయర్ ఉన్నాడు, అతను కూడా గెలిచాడు. అలాగే టీఆర్ఎస్ సునాయాసంగా ఈ ఎన్నికల్లో దాటిపోతుందనడానికి మరొక ఉదాహరణ, శివార్లలో ఉన్న చర్లపల్లి కానీ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆ పార్టీ చేజిక్కించుకుంది. మిగతా లెక్కించాల్సిన 70, 75 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు వస్తే మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎంఐఎం 8 చోట్ల ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన 8 డివిజన్లో ఆధిక్యత ఉంది. ఆ పార్టీ పోయినసారి 44 డివిజన్లో గెలిచింది. ఈసారి ఆ పార్టీకి కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకుంటున్నారు. ఆ తగ్గుతున్నాయి అన్నట్టుగా దానికి కొంత ఉదాహరణలు అయితే కనిపిస్తా ఉన్నాయి. బీజేపీ ఓల్డ్ సిటీలో ఎంఐఎం కి గట్టి పోటీ ఇస్తా ఉంది. కొన్ని చోట్ల ఐఎస్ సదన్ లాంటి చోట్ల చూస్తే గతంలో టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా ఉన్న చోట్ల ఇప్పుడు బీజేపీ ఆధిక్యత కనిపిస్తా ఉంది. అలాగే లింగోజిగూడలో, హస్తినాపురం, గడ్డి అన్నారం, ఐఎస్ సదను, బిఎన్ రెడ్డి నగర్ ఈ చోట్ల బీజేపీ ఆధిక్యత కనిపిస్తా ఉంది. కొత్త ప్రాంతాల్లోకి బీజేపీ వెళ్ళలేదు అనడానికి ఇప్పటివరకు ఉన్న ఫలితాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. జూబ్లీస్ లో కొన్ని డివిజన్లు ఆ పార్టీ గెలుచుకోవచ్చు అనుకున్నారు. ఖైరతాబాద్ లో కూడా ఆ పార్టీ కొన్ని డివిజన్లు గెలుచుకోవచ్చని అంచనాలు వచ్చాయి. కానీ వీటన్నిటికీ మించి ఈ ఫలితాలన్నీ వస్తా ఉన్నాయి. ఈ ఫలితాలు చూస్తా ఉంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ను, అలాగే బీజేపీ ఆధిపత్యాన్ని ఆధిక్యతను స్పష్టంగా మనకి చూపించినట్టుగా అర్థమవుతా ఉంది. ఋషి, చంద్రశేఖర్, అంటే బీజేపీ కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే అంచనా తప్పిందనుకోవాలా, లేకపోతే అటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికంటే తమ బలం తెలిసినా కూడా
ఒక రకమైన ఇమేజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే ప్రచారంలో ఆ రకంగా వాళ్ళు మాటలు మాట్లాడడం గాని వ్యాఖ్యలు చేయడం గాని చేస్తుండొచ్చా? ఇంకొకటి టిఆర్ఎస్ కాదు ఎంఐఎం ప్రధానమైన ప్రత్యర్థి అని చెప్పడం ద్వారా లేదా ఇప్పుడు వస్తున్న ఫలితాల ద్వారా కొంత ఎంఐఎం స్ట్రాంగ్ కన్సాలిడేటెడ్ ప్లేసెస్ లో మేము వెళ్ళబోతున్నాము చొచ్చుకుని అని చెప్పే ప్రయత్నం ఏమన్నా చేసిన దానికి ఫలితం వస్తుందనుకోవచ్చా? రాష్ట్రంలో ప్రతిపక్షానికి వాక్యూమ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సుప్త చేతనావస్థకు వెళ్ళిపోయింది. ఆ పార్టీలో ఉన్న దాదాపు 13-14 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చెప్పారు. ఉన్న 5-6గురులో కూడా పెద్దగా చలనం లేదు. పార్టీ పీసీసీ కూడా చలనరహితం అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష స్థానాన్ని ఎవరు ఆక్రమిస్తారో తెలంగాణలో అనే చర్చ గత కొంతకాలంగా నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేక శిబిరానికి కానీ వ్యతిరేక ఎంచే వ్యక్తులకు కానీ ఒక నాయకత్వం అవసరం. ఆ నాయకత్వానికి ఎవరు ఇక్కడ సరిపోతారనే చర్చ గత కొంతకాలంగా తెలంగాణలో జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో చూశాం టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము రామలింగారెడ్డి చనిపోయే స్థానంలో బీజేపీ అనూహ్యంగా గెలుచుకొచ్చింది. ఇదంతా కూడా ఈ వ్యతిరేకత కానీ మిత్రాత్ర కారణాలు కానీ రఘునందనరావు మీద సానుభూతి కానీ ఇవన్నీ అనుకున్నారు. అదే ఊపుని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చూపించడం ద్వారా ప్రతిపక్షానికి సంబంధించి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడానికి బీజేపీ తపనబడింది. అందుకోసమే జీహెచ్ఎంసీ ఎన్నికలను ఆ పార్టీ గతంలో ఎప్పుడు తీసుకున్నంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్ళింది. అందుకోసమే ఆ పార్టీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మోడీ వచ్చారు, మోడీ అయితే ప్రచారం చేయలేదు కానీ ప్రచారం చేసినంత పనిచేశారు. అమిత్ షా వచ్చారు, ర్యాలీ చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే నడ్డా వచ్చారు, ర్యాలీ చేశారు, రోడ్ షో చేశారు. అలాగే ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా కొంతమంది వచ్చారు. దీన్ని లాంచ్ ప్యాడ్ గా చేసుకోవాలనుకున్నారు దుబ్బాక ఎలక్షన్. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 5 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తాయి, 24 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తాయి. మొన్నటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక సీట్ను ఆ పార్టీ గెలుచుకుంది. వీటన్నిటినీ ఈ హైదరాబాద్ లో గెలవడం ద్వారా జీహెచ్ఎంసీలో ఒక సింబాలిక్ ఫిగర్ ను సాధించడం ద్వారా హైదరాబాద్ లో గెలిచే ఈ సీట్ల ద్వారా తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అని చెప్పడం కోసమే గట్టి ప్రయత్నం బీజేపీ నుంచి జరిగింది. అయితే బీజేపీ నాయకులు అంచనాలు ఎలా ఉన్నాయి, మేయర్ సీట్ను సాధిస్తారా అని మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆ పార్టీ ఖచ్చితంగా ధీమాక్తి చేసింది, గెలుచుకుంటామని. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే కూడా ఈ ఎక్స్ ఆఫీషియో ఓట్లు ఉన్నాయి, 52 ఎక్స్ ఆఫీషియో ఓట్లలో బీజేపీకి ఉంది కేవలం 2 ఓట్లు. ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే దాదాపు 99 డివిజన్లు గెలుచుకోవాలంటుంది. అది జరిగే పని కాదు, అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఆ పార్టీ 149 సీట్లలో పోటీ చేసింది. 149 సీట్లలో 45 చోట్ల ఎంఐఎం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ సీట్లు వదిలిపెట్టి 110 సీట్లలోనే ఈ బీజేపీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ కూడా అధికార పార్టీగా స్ట్రాంగ్ గా ఉంది. శివారు ప్రాంతాలన్నీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 24 అసెంబ్లీ సీట్లు హైదరాబాదు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంటే 14 చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 చోట్ల ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, ఒక చోట బీజేపీ ఉంది, ఇంకొక 2 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఆ కాంగ్రెస్ గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. ఎక్కడా కూడా బీజేపీకి స్కోప్ లేకుండా పోయింది. వీటన్నిటినీ నిరూపించుకోవడం కోసం వచ్చే ఎన్నికలకు ఈ గెలుపును పునాది వేసుకోవాలి, లేకపోతే కనీసం గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకోవడం కోసమనే బీజేపీ ప్రయత్నించిందని మనం అనుకోవచ్చు. గెలిచే అవకాశం అయితే మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో బీజేపీకి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే భారీగా దాదాపు 35-38 ఎక్స్ ఆఫీషియో ఓట్లు టీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి. టీఆర్ఎస్ కు 75 వచ్చినా కూడా మేయర్ పీఠం టీఆర్ఎస్ కు అవుతుంది. బీజేపీకి వెళ్ళాలంటే 99 డివిజన్లు గెలుచుకోవాల్సింది. అది సాధ్యమయ్యే పని కాదు. కానీ సింబాలిక్ గా సిగ్నిఫికెంట్ గా డివిజన్లు గెలుచుకోవడం ద్వారా 40-50 డివిజన్ అనే గెలిచి టీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయని చెప్పుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నంగానే దాన్ని చూడాలి. అయితే వాళ్ళ అంచనాలన్నీ కూడా ఇప్పటివరకు వచ్చిన 85-90 డివిజన్ల ఫలితాల్లో మాత్రం ఆ విధంగా మనకి ప్రస్ఫుటం కావట్లేదు. రైట్ చంద్రశేఖర్, సో దాదాపుగా 82 డివిజన్లకు సంబంధించి ఫలితాలు ఇప్పటివరకు చూస్తే కనుక ఆధిక్యంలో చాలా స్పష్టంగా టీఆర్ఎస్ 53 చోట్ల ఆధిక్యంలో ఉంటే 20 చోట్ల బీజేపీ 20 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 8 స్థానాల్లో అలాగే కాంగ్రెస్ ఉప్పల్ లాంటి చోట ఆధిక్యంలో కొనసాగుతోంది. సో మాజిద్ హుస్సేన్ మెహదీపట్నానికి సంబంధించి ఆ డివిజన్లో ఆయన గెలుపొందారు. మొదటి గెలుపునే ఎంఐఎం తన ఖాతాలో వేసుకుంది. అలాగే యూసుఫ్గూడ విషయానికి వచ్చేటప్పటికీ టీఆర్ఎస్ యూసుఫ్గూడ తన ఖాతాలో వేసుకుంది. అక్కడ రాజకుమార్ గెలిచారు. అలాగే మెట్టుగూడ రెండో డివిజన్ మెట్టుగూడలో కూడా టీఆర్ఎస్ విజయం సాధించింది. సునీత